हाय गाइस न्यू ड्रामा की सेकंड एपिसोड चूसेद्दाम। मीरू ना चैनल नी फर्स्ट टाइम चूस्तुंटे सब्सक्राइब चेसुकोंडी, मर्चिपोकुंडा लाइक चेसेयंडी। गाइस ई ड्रामा लो ओक्कोक्क एपिसोड की ड्यूरेशन 2 मिनट्स मात्रमे उंदी, అందుకే కొంచెం సీన్స్ అటు ఇటు ఉన్నా ప్లీజ్ అర్థం చేసుకోండి। లాస్ట్ ఎపిసోడ్ లో హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది, హీరోని తీసుకురాలేదా అని తిడుతూ ఉంటారు। నేను చెప్పాను కదా ఆయన బిజీగా ఉన్నారు రాలేరని, ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, హీరోతో కలిసి వస్తేనే రా లేదంటే రావద్దు అంటారు। ఆయన బిజీగా ఉన్నారని ఎన్నిసార్లు చెప్పాలి మీకు, వాళ్ళ నాన్న కొట్టడానికి వస్తాడు, కరెక్ట్గా అదే టైంకి హీరో ఎంట్రీ ఇస్తాడు। నెక్స్ట్ సీన్లో అందరూ కలిసి కూర్చొని తింటూ ఉంటారు। హీరోయిన్ వాళ్ళ నాన్న హీరోకి చాలా మర్యాద ఇస్తూ ఉంటారు, నా కూతురు ఒక పిచ్చిది, మీరు రావడం లేదని నాతో చెప్పింది అంటాడు। అవును నేను బిజీగానే ఉన్నాను, నాకు అనిపించింది షియాన్సీని ఎవరైనా ఏడిపిస్తారేమో అని, అందుకే వచ్చాను అంటాడు। ఇది తన ఇల్లే కదా, ఇక్కడ తనని ఎవరు ఏడిపిస్తారు అని వాళ్ళ నాన్న అంటాడు। ఆంటీ కూడా అదే చెప్తారు, టాపిక్ చేంజ్ చేయడానికి మీరెందుకు తినకుండా ఉన్నారు, తినండి అని చెప్తుంది। అప్పుడు హీరోయిన్ చెప్తుంది, నేను ఆంటీతో కలిసి 15 ఇయర్స్గా ఉన్నాను కానీ ఆవిడకి నా టేస్ట్ కూడా తెలియదని చెప్తుంది। వాళ్ళ సిస్టర్కి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది। తనకి బదులుగా వాళ్ళ నాన్న హీరోతో సారీ చెప్తాడు, హీరోయిన్ హీరో ఉన్నాడని అడ్వాంటేజ్ తీసుకుంటుంది, ఎందుకంటే వాళ్ళ నాన్న కూడా హీరో ముందు మంచోడ్లాగా నటిస్తూ ఉంటాడు। ఇదే ఛాన్స్ అని తను హీరోని అడుగుతుంది, నేను లిన్ కంపెనీలో జాబ్ చేయాలనుకుంటున్నాను అని చెప్తుంది। అది విని వాళ్ళ నాన్న షాక్ అవుతాడు, ఆంటీ చెప్తారు ఫస్ట్ నువ్వు స్టడీస్ని కంప్లీట్ చేయాలి, లేదు నేను ఎప్పటి నుంచో కంపెనీని హ్యాండిల్ చేయాలనుకుంటున్నాను అని హీరోయిన్ చెప్తుంది। అది కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అని చెప్తుంది। ఏంటి అని ఆంటీ అడుగుతారు, ఎందుకంటే నేను నాన్నకు ఒక్కగానొక్క కూతుర్ని కదా, నాకు నమ్మకం ఉంది, నేను లిన్ కంపెనీని ఒక్కదాన్నే మేనేజ్ చేయగలను అని చెప్తుంది। నీ సిస్టర్ కూడా మీ నాన్నకి హెల్ప్ చేస్తుంది కదా అని ఆంటీ చెప్తుంది, లేదు అదంతా కుదరదు, నేను నాన్నకు ఒక్కగానొక్క కూతుర్ని, సో కంపెనీని నేనే హ్యాండిల్ చేస్తాను అని చెప్తుంది। మళ్ళీ మళ్ళీ ఆంటీ నీకు ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది కదా అని చెప్తుంది। అప్పుడు హీరో చెప్తాడు, లేదా ఆంటీ తనకి ఇష్టం వచ్చినట్టు తను కంపెనీని హ్యాండిల్ చేయనివ్వండి అని చెప్పేస్తాడు। వాళ్ళకింకా వేరే దారేది లేదు, ఇంకా తనని కంపెనీలోకి తీసుకోవాల్సిందే। నెక్స్ట్ హీరోయిన్ కార్లో కూర్చోవడానికి వెళ్తుంటే వాళ్ళ నాన్న వచ్చి ఆపుతాడు, నేను హీరోతో మాట్లాడాలి అంటాడు, తను పక్కకు వెళ్తుంది। వాళ్ళ నాన్న హీరోతో షేర్స్ గురించి మాట్లాడతాడు, ఆఫ్టర్ మ్యారేజ్ హీరో ఇస్తానన్న షేర్స్ గురించి అడుగుతాడు। హీరో చెప్తాడు ఆ షేర్స్లో 5% మీకు దక్కుతాయని చెప్తాడు। వెంటనే అతను ఈ కాంట్రాక్ట్ నాకు చాలా అవసరమని చెప్తాడు, నేనేం చేసినా సరే అది లిన్ చెప్తేనే చేస్తున్నానని హీరో చెప్తాడు। ఆయన సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు। నెక్స్ట్ హీరో హీరోయిన్ ఇద్దరు కార్లో వెళ్తూ ఉంటారు। హీరోయిన్ అడుగుతుంది, డివోర్స్ అగ్రిమెంట్కి మీరు అగ్రి అవుతున్నారని అడుగుతుంది। హీరో ఏం చెప్పకుండా సైలెంట్గా ఉంటాడు। కాసేపటి తర్వాత చాలా క్లోజ్గా వచ్చి తనని కిస్ చేసి థ్యాంక్స్ చెప్తాడు, నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నారు అని అడుగుతుంది। ఫ్లాష్బ్యాక్లో చూపిస్తున్నారు, హీరోయిన్ హీరో కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి ఉంటుంది, ఒక లెటర్ కూడా రాసి పెట్టేసి వచ్చి ఉంటుంది, మర్చిపోకుండా బ్రేక్ఫాస్ట్ తినండి, లంచ్ టైంలో నా కోసం వెయిట్ చేయండి అని రాసుంటుంది। హీరో అసిస్టెంట్కి కాల్ చేసి హీరోయిన్ ఎక్కడికి వెళ్ళిందో కనుక్కోమని చెప్తాడు, నాకు బ్రేక్ఫాస్ట్ పంపించు అని చెప్తాడు। అసిస్టెంట్ హీరో కోసం బ్రేక్ఫాస్ట్ పంపిస్తుంది కానీ హీరో ఆ బ్రేక్ఫాస్ట్ తినకుండా హీరోయిన్ చేసిందే తింటాడు। హీరోకి ఆ ఫుడ్ బాగా నచ్చుతుంది, అయినా తనతో నువ్వు చేసిన ఫుడ్ ఏమంత పెద్దగా లేదు అంటాడు, అట్లీస్ట్ హీరో తిన్నాడని తను సంతోషపడుతుంది। మా నాన్న మిమ్మల్ని ఏమడిగారు అని అడుగుతుంది, హువా కంపెనీ 5% షేర్ అడిగారు అని చెప్తాడు, మీరేమైనా ఇస్తానని ప్రామిస్ చేశారా అని అడుగుతుంది। సరే నువ్వేం చేయబోతున్నావని హీరో అడుగుతాడు, మీ షేర్స్ని రిటర్న్ ఇవ్వడానికి ఏదైనా దారుందేమో అని చూస్తాను అంటుంది, మీరు లిన్ ఫ్యామిలీని ఎందుకు ఇంతగా హేట్ చేస్తున్నారు అని అడుగుతుంది। సడన్గా ఉన్నట్టుండి హీరోకి ఏదో హెల్త్ ప్రాబ్లం వస్తుంది, ఏమైంది అని అడిగితే ఏం లేదు అని చెప్పి కార్ స్టాప్ చేయమని చెప్తాడు। ఫస్ట్ నువ్వు కిందకు దిగు అని చెప్పి హీరోయిన్ని కిందకు దింపేస్తాడు, తనని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు। హీరో హీరోయిన్ని అలా వదిలేసి ఏదైనా తప్పు చేశానేమోనని ఫీల్ అవుతాడు, నన్ను ఇక్కడే వదిలేసి నువ్వు వెళ్ళి షియాన్సీని తీసుకురా అని చెప్పి డ్రైవర్ని పంపిస్తాడు। హీరోయిన్ హై హీల్స్ వేసుకొని చాలా కష్టపడి నడుచుకుంటూ వస్తుంది, హీరో కార్ రావడం చూసి చాలా సంతోషపడుతుంది। నెక్స్ట్ హీరోయిన్ లిన్ ఆఫీస్లోకి ఎంట్రీ ఇస్తుంది, కొలీగ్స్ తనని చూసి గాసిప్స్ మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళందరినీ తను ఇగ్నోర్ చేసి కాఫీ కోసం వెళ్తుంది। వాళ్ళ సిస్టర్ అక్కడికి వచ్చి నువ్వు ఈ కంపెనీ వదిలి పారిపోయేలా చేస్తాను చూడు అని చెప్తుంది।
తను కావాలనే తన మీద నీళ్లు పోసుకుంటుంది. అందరూ ఏమనుకుంటారంటే హీరోయినే పోసింది అనుకుంటారు. ఇదంతా చూసి వాళ్ళ సిస్టర్ కి కొంతమంది తోకలు ఉంటారు కదా, వాళ్ళు కూడా అక్కడికి వచ్చేస్తారు. నువ్వు బానే ఉన్నావు కదా అని అడుగుతారు. వాళ్ళు హీరోయిన్ ని తిట్టబోతుంటే నా సిస్టర్ ని బ్లేమ్ చేయకండి, తనకి నేను లిన్ కంపెనీలో ఉండడం ఇష్టం లేదని చెప్తుంది. హీరోయిన్ వాళ్ళకి కోపం వచ్చేలా మాట్లాడుతుంది. వాళ్ళకి కోపం వచ్చి హీరోయిన్ ని తిట్టబోతుంటే ప్లీజ్ తను నా సిస్టర్, తనని వదిలేయండి అని చెప్పి వాళ్ళ సిస్టర్ యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్ తన సిస్టర్ మొహం మీదే నీళ్లు పోస్తుంది. చూసారా ఇదే తను అనేసి అక్కడి నుంచి వెళ్ళి తన ప్లేస్లో కూర్చుంటుంది. తన సిస్టర్కి కూడా కోపం వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఆఫీస్కి వస్తుంది. ఆఫీస్లో తనకి ఫస్ట్ డే అని తన కోసం లంచ్ తెస్తుంది. ఇద్దరు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వాళ్ళ సిస్టర్ హీరోయిన్ దగ్గరకు వచ్చి డాడ్ నిన్ను పిలుస్తున్నారు, ఇక్కడి నుంచి వెళ్ళడానికి రెడీగా ఉండు అని చెప్తుంది. హీరోయిన్తో మాట్లాడేసి తను వాళ్ళ డాడ్ దగ్గరికి వెళ్ళి హీరోయిన్ గురించి లేనిపోనివన్నీ చెప్తుంది. హీరోయిన్ రాగానే వాళ్ళ నాన్న కొట్టాలని చూస్తాడు, కానీ తను ఎస్కేప్ అయిపోతుంది. ఇది కంపెనీ, ఇల్లు కాదు అని హీరోయిన్ చెప్తుంది. నువ్వు నీ సిస్టర్తో అలా ఎలా చేస్తావని వాళ్ళ నాన్న అడుగుతారు. ఫస్ట్ డే అలా వచ్చావో లేదో తనని కంపెనీ నుంచి పంపించాలని చూస్తున్నావా అని అడుగుతాడు. లిన్ కంపెనీ ఎప్పుడూ మంచి ఎంప్లాయీస్ని పెట్టుకుంటుంది, ఇలా ఒకరిని బాధ పెట్టి ఊరికే ఏడ్చే వాళ్ళని కాదు అని హీరోయిన్ చెప్తుంది. హీరోయిన్ మాటలకు కోపం వచ్చి వాళ్ళ నాన్న మళ్ళీ కొట్టాలని చూస్తాడు. తను చాలా తెలివిగా వాళ్ళ సిస్టర్ని మధ్యలోకి లాగేస్తుంది. ఆ దెబ్బ హీరోయిన్ వాళ్ళ సిస్టర్కి తగులుతుంది. సారీ అమ్మా, నిన్ను కొట్టాలనుకోలేదు అంటాడు. వాళ్ళ సిస్టర్ ఏడవడం చూసి హీరోయిన్ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళ సిస్టర్ చెంపదెబ్బ తిన్నందుకు హీరోయిన్ చాలా సంతోషపడుతుంది. నీకు వాళ్ళని చూస్తే భయంగా లేదా, ఇలా గొడవ పడుతున్నావని తన ఫ్రెండ్ అడుగుతుంది. భయపడితే నన్ను కంపెనీ నుంచి పంపించేస్తారు, వీళ్ళకి ఇదే కరెక్ట్ అని హీరోయిన్ అంటుంది. నెక్స్ట్ వీళ్ళిద్దరూ కలిసి డ్రింక్స్ తాగుతూ ఉంటారు. హీరోయిన్ కొన్ని రోజులుగా హీరోని చూడనే లేదు అని చెప్తుంది. నువ్వు చెప్పేది వింటుంటే నీకు హీరో అంటే ఇష్టమా అని ఫ్రెండ్ అడుగుతుంది. అయితే ఒక పని చేయి, ఐ మిస్ యూ అని మెసేజ్ పంపించు అని హీరోయిన్ ఫోన్ ఇస్తుంది. మీరు ఇన్ని రోజులుగా ఎక్కడున్నారని హీరోయిన్ టైప్ చేయగానే ఫ్రెండ్ ఫోన్ లాగేసుకుంటుంది. హీరోయిన్ ఫ్రెండ్ హీరోకి మెసేజ్ పంపిస్తుంది. మై డార్లింగ్, నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను, నేను బాగా డ్రింక్స్ తాగేశాను, ఎక్కడున్నా మీరు వచ్చి నన్ను తీసుకెళ్ళండి అని మెసేజ్ పంపిస్తుంది. వీళ్ళిద్దరూ ఇలా తాగుతూ ఉంటే అక్కడికి హీరో వాళ్ళ బ్రదర్ వస్తాడు. ఏంటిలా ఒంటరిగా తాగుతున్నారు అని చెప్పి టచ్ చేసి అడుగుతాడు. వాణ్ణి ఇగ్నోర్ చేసి వాళ్ళు వెళ్ళిపోతుంటే మళ్ళీ టచ్ చేస్తాడు. హీరోయిన్ ఫ్రెండ్ వాణ్ణి తన్నేసి అక్కడి నుంచి హీరోయిన్ని తీసుకుని వెళ్ళిపోతుంది. హీరో అసిస్టెంట్తో కలిసి వాళ్ళ అమ్మా నాన్న డెత్ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళది మర్డర్ అని తెలుస్తుంది. హీరో ఈ విషయం చెప్పగానే వాళ్ళ అమ్మా నాన్న కంపెనీలో షేర్ హోల్డర్గా ఒక అతను ఉంటాడు, అతను హెల్ప్ చేస్తానంటాడు. అంతేకాదు వాళ్ళ అమ్మా నాన్న డెత్కి కూడా కారణం హీరోయిన్ వాళ్ళ ఫాదరే, కానీ అందుకు ఎవిడెన్స్ ఏదీ లేదని చెప్తాడు. అతను నేను హెల్ప్ చేస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. అతను అక్కడి నుంచి వెళ్ళగానే హీరో ఫోన్ తీసి చూసుకుంటాడు. హీరోయిన్ మెసేజ్ ఉంటుంది. వెంటనే హీరోయిన్ని వెతుక్కుంటూ వెళ్తాడు. ఇక్కడ హీరోయిన్ బాగా తాగేసి రోడ్డు మీద డాన్స్ చేసుకుంటూ తన ఫ్రెండ్తో కలిసి వెళ్తూ ఉంటుంది. తను స్లిప్ అయి పడబోతుంటే హీరో వచ్చి పట్టుకుంటాడు. ఇతనే నీ హస్బెండా అని చెప్పి ఫ్రెండ్ టచ్ చేస్తుంటే హీరోయిన్ లాగేస్తుంది. ఇదొక పిచ్చిది, నా బెస్ట్ ఫ్రెండ్ అని హీరోయిన్ చెప్తుంది. మాట్లాడుతూ మాట్లాడుతూనే వాళ్ళిద్దరూ కళ్ళు తిరిగి పడిపోతారు. హీరో వాళ్ళిద్దరిని కారులో తీసుకెళ్తాడు. ఇంటి దగ్గరకు వచ్చాక హీరో డ్రైవర్ని కిందకు దిగమని చెప్పేసి హీరోయిన్ని ఎత్తుకొని తీసుకెళ్తాడు. హీరో ఏదో కారణంతోనే హ్యాండిక్యాప్గా నటిస్తున్నట్టున్నాడు. హీరోయిన్ని తీసుకెళ్లి లోపల పడుకోబెడతాడు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏం జరుగుతుందో ఇంకొక ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియోని లైక్ చేసి కామెంట్స్ పెట్టండి. టాటా బాయ్.